ఆధ్యాత్మిక ముసుకులో అకృత్యాలకు పాల్పడిన జిలేబీ బాబా పాపం పండింది. మహిమల పేరుతో మహిళల్ని ఆకర్షించి తన వద్దకు వచ్చిన మహిళా భక్తులపై అత్యాచారాలకు పాల్పడిన జిలేబీ బాబాకు న్యాయస్థానం 14 ఏళ్ళు జైలు శిక్ష విధించింది. 120 మంది మహిళలపై అత్యాచారం చేయడమే కాకుండా వీడియోలే తీసి డబ్బుల కోసం వారిని బ్లాక్మెయిల్ చేసిన కేసులో ఫతేహాబాద్ జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు అతన్ని దోషిగా తేల్చింది. జిలేబీ బాబాకు కోర్టు జైలు శిక్షతో పాటు 35,000 రూపాయలు జరిమానా కూడా విధించింది. పంజాబ్లోని మాన్సాకు చెందిన జిలేబీ బాబా అసలు పేరు అమర్వీర్. 20 ఏళ్ల క్రితం భార్యతో సహా హర్యానాకొచ్చిన అమర్పురి తహానా రైల్వే రోడ్లో జిలేబీ దుకాణం తెరిచాడు. కొన్నాళ్లకు భార్య మృతి చెందింది. 2 ఏళ్ల తర్వాత తోహానాలో జిలేబీ బాబాగా అవతారమెత్తి జనాల దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలో అతని మాయమాటలు నమ్మిన కొందరు మహిళల్ని లొంగతీసుకున్నాడు. దెయ్యాలను వదిలించే క్రమంలో ద్రవంలో మత్తుమందు కలిపి వారితో తాగించేవాడు. అనంతరం అకృత్యాలకు పాల్పడేవాడు. అంతేకాకుండా వీడియోలు సైతం తీసి బ్లాక్మెయిల్కు పాల్పడేవాడు. వారి వద్ద నుంచి డబ్బు డిమాండ్ చేసేవాడు. మరికొందరిని తనతో రిలేషన్షిప్ కొనసాగించమని వేధించేవాడు. 2018లో ఓ ఆలయంలో తనపై అత్యాచారం చేశాడంటూ అతడి పరిచయస్తుల్లో ఒకరి భార్య ఆరోపించడంతో బాబాపై తొలికేసు వెలుగులోకొచ్చింది. అప్పట్లోనే విచారణ ప్రారంభం కాగా ఎట్టకేలకు 2023 జనవరి నెలలో న్యాయస్థానం అతన్ని దోషిగా తేల్చడంతో శిక్ష పడింది. అతని ఇంట్లో సోదాలు చేయగా కొన్ని మత్తు పదార్థాలు కూడా దొరికినట్లు పోలీసులు తెలిపారు.